Aina, Swamivari yaka vaibhavani telusukunna tarvata, Swamivari ki yavaka birudini ichara aine, Satya Sankalpa. Danimel sala slokal kuda rasaraina. Satya Sankalpudu aneite twenty peru, Vaikuntham lo undeite twenty, Narayanudu kuntundi, Bhagavantudu kuntundi. Ee bhoomi dunde vaadavariki Satya Sankalpa ane peru undadu, a title migitha vaadavariki tagadu. ఒక్క జీయర్ స్వామి వారికి తప్ప. వీరు చేసినటువంటి ఏ సంకల్పమైనా అది చిన్నదైనా పెద్దదైనా దాన్ని సాకారం చేసి చూపించగలిగేటటువంటి ఆ సత్య సంకల్పత్వం వీరికి ఇక్కడే ఏర్పడ్డది కనుక వీరు సాక్షాత్తు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు అందినటువంటి అపర రామానుజులని వారి లెటర్ హెడ్ వెనకాతల మన పెద్ద స్వామివారి ఫోటో వేసుకుని సత్య సంకల్ప తెదండి శ్రీమన్నారాయణ రామాను జీయం గారు అప్పట్లో జీయం గారు అంటుండేవారు ఇప్పుడు కూడా గ్రామాల్లో అట్లానే అంటూ ఉంటారు కొంచెం పట్టణాల్లోకి వచ్చాక జీయర్ స్వామివారు అని అంటారు కానీ గ్రామాల్లో జీయం గారు అని అంటూ ఉంటారు అలాగ వారు వారి లెటర్ హెడ్ వెనకట్లా రాసుకున్నారు బొమ్మ వేసుకుని ఆ మహనీయులు చాలా గొప్ప పండితులైన అన్ని సంప్రదాయ పెద్దలు కూడా ఆదరించినటువంటి మహనీయుడైన ఆయన ఇచ్చిన టైటిల్ సత్య సంకల్ప అనేది ఆ టైటిల్ వేసి అప్పట్లో మన పెద్ద స్వామివారు పెద్ద ఫోటోలు తీయడం ఇష్టపడేవారు కాదు తన ఫోటో అసలు తేనిచ్చేవారు కాదు అయినా దొరికినటువంటి వాటితో చిన్న గ్రంథం తయారు చేసి వారు మనకు అందించినటువంటి మహోపకారాన్ని తెలియజేస్తూ ఇచ్చినటువంటి పుస్తకాన్ని మా కేసీఆర్ గారికి వారి దంపతులకి ఇప్పుడే మేము అందించడం జరిగింది ఈరోజు మాకు పుట్టినరోజు అని ఓ ఫంక్షన్ చేస్తున్నారు పుట్టినరోజు నాడు పిల్లలకి చేసేది ఆవదం పోయడం ఇదివరకు రోజుల్లో అలా పోసేవారు మా కేసీఆర్ గారు ఆవదం కాదండి మేము పళ్ళు పోస్తాం మీకు అందరికీ అని వారు మొత్తం ఇంత పళ్ళతోటి పరివారంతో ప్రేమతోటి ఇక్కడికి వారు రావడం మాకు చాలా ఆనందదాయకం వారు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ రాజకీయంగా వారికంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా రాజకీయ నాయకుల్లో ఒక కొత్త ఒరవడికి దారి చూపించినటువంటి మహనీయుడైన సాధారణంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా దేవుడి గురించి మాట్లాడడానికి సిగ్గుపడతారు మొహమాట పడతారు వ్యక్తిగతంగా అందరూ కూడా భక్తులుగా ఉన్నప్పటికీ కూడా పబ్లిక్లో దాని గురించి మాట్లాడడానికి ఏదైనా ఒక కార్యం చేయడానికి సిగ్గుపడతారు కానీ కేసీఆర్ ఈజ్ దానికి ఒక వ్యతిరేకి వారు దానికి భగవద్భక్తికి ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ మొట్టమొదట యాదగిరిగుట్ట దేవస్థానాన్ని చక్కగా యాదాద్రిగా కొత్త కాంతు లేనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంగా భారతదేశంలోనే నరసింహస్వామి యొక్క క్షేత్రాలలో తలమానిక క్షేత్రంగా దాన్ని తీర్చిదిద్దుతున్నారు అది ఒక పెద్ద ప్రాజెక్ట్ మెగా ప్రాజెక్ట్ అది ఆరంభించి ఇంకా సాగుతూనే ఉంది ఇంకా రోజురోజుకి దాంట్లో ఒక కొత్త ధనాన్ని చేర్చి ఇక నరసింహస్వామికి ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని మరెవరూ ఏర్పాటు చేయలేరు అనే అంత ఉత్తమ క్షేత్రంగా దాన్ని తీర్చిదిద్దేటటువంటి ఒక మిషన్ వారు తీసుకుని ఆ దిశలో దాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఇది ఒక ముఖ్యమంత్రిగా వారు చేసినటువంటి తొలి అడుగు ఆ తర్వాత వారు చేసినటువంటి యజ్ఞాలు యాగాలు ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇంకా మన ప్రాంతాల్లో ఉండేటువంటి ఎన్నో ఆలయాలు లైన్లో ఇంకా చాలా ఉన్నాయి వేములవాడ ఉంది భద్రాద్రి ఉంది ఇప్పుడే వారికి ఒక కిరీటానికి కలికితురాయిగా వెలిసినటువంటి మట్టపల్లి క్షేత్ర ప్రాంగణాన్ని ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పరచాల్సినటువంటి ఒక అవసరాన్ని కూడా వారు గమనించి దాన్ని కూడా తమ యొక్క పథకంలో
ఒకటిగా చేర్చి దాన్ని కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి క్షేత్రంగా తీర్చిదిద్దాలి అనేటటువంటి సంకల్పాన్ని కూడా ఇప్పుడే వారు తెలియచేయడం జరిగింది. వారి యొక్క సాహసం నీకు చెప్తున్నా అంటే ఈ మాట, ఒక మంత్రిగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాల గురించి మాట్లాడడానికి కూడా సిగ్గుపడతారు, మొహమాట పడతారు, భయపడతారు, మొట్టమొదట ఎవరు ఏ రకంగా క్రిటిసైజ్ చేస్తారో అనేటటువంటి స్థితిలో అదేం లేకుండా మనస్సులో ఉన్నదాన్ని స్పష్టంగా నిక్కచ్చిగా అందంగా ఆనందాన్ని అందరికీ అందించేటట్లుగా చెప్పగలిగేటటువంటి చొరవ భగవంతుడు వారికి ఇచ్చారు. మేము ఎప్పుడో ఒకసారి అన్నాం, వారు మొట్టమొదటిసారి చీఫ్ మినిస్టర్గా మమ్మల్ని ఒకసారి కలిసినప్పుడు, బక్కవాడైనా గొప్పవాడండి, ధైర్యస్తుడే. వారు ఇవాళ ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ దీపావళి మనకి 5 రోజులు ఇక్కడే, 1993 సంవత్సరం నుంచి మనకి దీపావళి పండుగ ఒకరోజు కాకుండా 5 రోజులకి పెరిగింది. 93వ సంవత్సరంలో మన ఆరాధ్య మూర్తి మన పెద్దస్వామి వారు మనకు అనుగ్రహించినటువంటి శ్రీరామచంద్ర ప్రభు అప్పుడు అలాగా కొంతమంది చోరుల బారిన పడి విదేశాలకు వెళ్ళిపోవాలని ఆయన ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అంతకు ముందు రోజే అమెరికా నుంచి అక్కడ ఉండేటటువంటి మన తెలుగు వాళ్ళే వచ్చి, స్వామి మీరు అమెరికా రాకపోతే ఎట్లాగా, మన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అంటే మేము బయట దేశాలకి రాదలుచుకోలేదు అని నిక్కచ్చిగా చెప్పేశాం. మేము చెప్పిన 3వ రోజున ఆ స్వామిని అమెరికాకి తీసుకువెళ్ళిపోవాలని కొంతమంది మన ఆశ్రమాల్లోంచి తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులు స్వామి ఎక్కడున్నాడో తెలియలేదు. కానీ అప్పట్లో ఉండేటటువంటి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సాహసం చేత, వారిలో ఉండేటటువంటి చాకచక్యం చేత, చొరవ చేత ఆ స్వామి ఎలా వెళ్ళాడో అలాగా లక్ష్మణ స్వామి చేతిలో ఒక్క బాణం తప్ప మిగతా అదంతా యథాతథంగా తిరిగి వచ్చాడు. ఆ తిరిగి వచ్చిన తర్వాత మన ఆశ్రమంలో నీళ్లు ముట్టారు అక్కడ ఉండేవాళ్ళు. ఆ 3 రోజులు ఎవ్వరూ నీళ్లు కూడా ముట్టల. అది ఒక నైట్ మేర్ అని మాత్రం మనం అనగలం. అది 93లో జరిగిన తర్వాత అప్పటి నుంచి ఆయనకి వెళ్ళాలనిపించింది కాబోలని మాకు అనిపించింది. మరి వెళ్ళాలనిపిస్తే నీ అంతటి నువ్వు వెళ్ళిపోతే ఎట్లాగయ్యా, ఆలయంలో ఉండే దేవుడు మైనర్, ఆయనకి వెనకాల గార్డియన్ ఉంటారు, గార్డియన్ చెప్పినట్టు మైనర్స్ వినాలి అని చేత నువ్వు అలా వెళ్ళిపోతే లాభం లేదు, నీకు వెళ్ళాలనిపిస్తే మేమే తీసుకెడతానులే అని అప్పటి నుంచి వెళ్ళడం ప్రారంభం చేశాం బయట దేశాలకి. అప్పటిదాకా బయటకు వెళ్ళలే. అయితే అప్పటి నుంచి ఏనాడు మళ్ళీ ఆ స్వామి తిరిగి వచ్చాడో దీపావళి తర్వాత వచ్చేటటువంటి 5వ రోజున అన్నమాట, ఆవేళ స్వామికి ఇంకోసారి ఎప్పుడు మళ్ళీ ఇలా బయటికి వెళ్ళే చేష్టలు చేయకుండా జాగ్రత్త కుదురుగా కూర్చోవాలని 1000 కలశాలతోటి అభిషేకం చేయడం